ధ్రువక సాగరో రన్ను చిన్నన్న, నీ కష్టమంతా తీరునులే రన్ను చిన్నన్న. ఎక్కడి నుంచి వచ్చారో ఈ తాగుబోతు వేదవులు, ప్రాణం తీస్తున్నారు. ఆకాశం ఊరికింద పడిపోద్ది, అలాంటి పొరపాట్లు ఎప్పుడు చేయకూడదు. నా చిన్న కూతుర్లు ఇద్దరు సూపర్ గా పాడతారు, వాళ్ళు పాటలు పాడి చాలా ప్రైజులు గెలుచుకున్నారు. రే అమ్ముడో బంగారు తల్లులు, ఓసారి రండి, ఇలా వచ్చి ఒక పాట పాడి వెళ్ళండి, పిలుస్తున్నాను కదా, రమ్మంటే రారండి. వదిలేండి వదిలేండి. అదెలా కుదురుతుంది? మీరెవరు? నా గెస్ట్లు. మిమ్మల్ని పంపించింది ఎవరు? నా వాన్రో. ఇప్పుడే వస్తాను అన్నాడు. ఏమిటే మీరు అప్పటి నుంచి పిలుస్తుంటే వినిపించడం లేదా? వచ్చి ఒక పాట పాడి వెళ్ళండి. నేను పిలిచి పాడమంటే పాడాలి. నేను చెప్పిన మాట వినకపోతే మీ ఇద్దరిని ఇప్పుడే చంపేస్తాను. రాండి. ఇది నా ఇల్లు, ఇదంతా ఎవరో నా ఇంటికి వచ్చిన అతిథులు, ఇది నా కూతురు. నేను తలుచుకుంటే పాటే కాదు, డాన్స్ చేస్తా, క్యాబరే డాన్స్ ఆడవే. మీ ఇంట్లో ఆడవాళ్ళే లేరా? వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉంటే మీరు ఇలాగే చూస్తూ ఊరుకుంటారా? చెప్పండి. చెప్తే వినండి, అనవసరంగా సీన్ క్రియేట్ చేయొద్దు. అది అడగడానికి నువ్వెవడవురా? ఇది నా ఇల్లు, వీళ్ళందరూ కూడా నా గెస్ట్లు. రంగరాజ్, అవసరమైతే వాడికి నా కూతురు ఇచ్చి చేస్తాను, నన్ను ఎవరు అడ్డుకోలేరు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రేపు రేపు మనం ఏమైనా చేయొచ్చు, కానీ ఈ చేతిని ఇప్పుడు వదిలేయండి. నువ్వు ఎడిసన్, నా పెద్ద కూతురు నువ్వు లవ్ చేస్తున్నావని నీకు ఇచ్చి చేస్తాను అనుకోవద్దు. అంటే వీళ్ళని క్షమాపణ అడుగుదామని ఇక్కడికి వచ్చారు. ఏదో పొరపాటు జరిగిందమ్మా, క్షమించు, ఇంకెప్పుడు అలా జరగదు. ఇలా చూడు స్వప్న, వాళ్ళు క్షమించమని అడుగుతున్నారు కదా, పెద్దవాళ్ళు వచ్చి అడిగినప్పుడు వాళ్ళ మాట వినటం మర్యాద కదా. స్వప్న ఇలా చూడు, నాకు నువ్వు ఒక్కదాన్న కూతురువి కాదు. ఆ ఎడిసిన్ గాడు ఏమైనా మీ ముగ్గురిని పెళ్లి చేసుకుంటాడా ఏమిటి? సునీతని పెళ్లి చేసుకోవడానికి రంగరాజు సిద్ధంగా ఉన్నాడు. ఏదో విధంగా సంబంధం కుదుర్చుకున్నావంటే నా తల మీద ఉన్న భారం కొంచెం దిగిపోద్ది అనుకుంటూ ఉంటే నువ్వు అడ్డుపడతావే. నేను టౌన్కి వెళ్ళి వస్తాను, వాళ్ళకి రుచిగా ఏమైనా వండిపెట్టు, వాళ్ళు ఫోన్ చేసే వెళ్తారు. రంగరాజు, నేను బయలుదేరుతున్నాను, మీరు ఇక్కడే ఉండండి. బోర్తి. అవునవును, ఆయన వచ్చి సంబంధం మాట్లాడగానే మనం వెంటనే ఖాయం చేసేసుకుంటాం కదా. ఎలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి. మీకు మా నాన్న గురించి తెలీదు, అతను ఏమనుకుంటే అదే చేస్తాడు. జరగకూడదంటే ఆయన చావాలి. Thank you.
ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు నిన్ను ఆ రంగరాజే చేసుకుంటాడట. మీ నాన్న ఆల్రెడీ ఫిక్స్ చేశాడట. అవును, పెళ్లి చేసుకుంటాను. నీకు విషయం తెలిసిందిగా, ఏం చేస్తావండి? నేను ఇక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతాను. వస్తావు కదా? నిజంగానా? ఒట్టు. నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టమేనని మా అక్కను చూసి ధైర్యంగా చెప్పగలవా? నేను చెప్తాను, తప్పకుండా చెప్తాను. కానీ తను అంగీకరిస్తుందో లేదో. తను అంగీకరించలేదంటే నేను నీతో రాను. మా అక్కకి ఇష్టం లేకుండా నేను ఏ పని చేయను. నీకో విషయం తెలీదు, నాకు నా చెల్లెలికి అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు అన్ని మాకే. మా అక్కకి ఇష్టం లేని పని మేమెన్నటికీ చేయం. ఈ మాట మేము మా చిన్నప్పుడే అక్కకి ప్రమాణం చేసి చెప్పాం. అయితే ఈ విషయంలో మీ అక్కకు పూర్తి అంగీకారమే. ఏమంటున్నావు? నిజంగానా? చెప్పాలంటే అక్క ముందు పెళ్లి చేసుకోవాలన్నదే నా కోరిక. కానీ మా అక్క మా పెళ్లి లైన్ తర్వాతే తను పెళ్లి చేసుకుంటుంది. ఓ పంచే, మీ ఓనర్తో వెంటనే మా అక్కని పెళ్లి చేసుకోమని చెప్పు. అప్పుడు నేను మీ ఓనర్ గారింటికి వచ్చేస్తాను కదా, మన పెళ్లి అయిపోతుంది. మగాడు లేని టైంలో నువ్వెందుకు రా ఇంటికి వచ్చా? రారా బయటికి. కేశవ్ టౌన్కి వెళ్ళేటప్పుడే చెప్పాడు ఇంటిని జాగ్రత్తగా చూసుకోండి అని. నువ్వే బయటకు వస్తావా లేక మేమే లోపలికి రావాలా? వీళ్ళమ్మ వీడిని జాగ్రత్తగా చూసుకోమంది. వీడికి ఎటువంటి హాని జరగకుండా వీడిని ఊరికి తీసుకొస్తానని నేను వీళ్ళమ్మకి మాటిచ్చొచ్చాను. ఇచ్చిన మాట తప్పాననుకో, ఓ తర్వాత మగాణ్ణి అనుకుంటూ మీసం పెట్టుకుని తిరగడం నా వల్ల కాదు. ఇంకోసారి నువ్వు ఈ ఊళ్ళో నాకు కనిపించావో, ఎక్కడ కనిపించావో అక్కడే పాతి పెడతాను. కేశవ్ కూతుర్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళాలనుకుంటే నాకు తెలియకుండా తీసుకువెళ్ళావు. నా కళ్ళ ముందుకు వచ్చారంటే ఇద్దరిని చంపేస్తాను. రేపు ఉదయం వచ్చే బోట్లో వీళ్ళు వెళ్ళిపోతారు ఫాదర్. టౌన్ వరకు నేను వెళతాను, ఎవరికీ అనుమానం రాకూడదు కదా. అక్కడి నుంచి వీళ్ళ ఊరెళ్లే బస్లో ఎక్కించి వచ్చేస్తాను. చాలా సంతోషం అమ్మా. సునీత జీవితం ఎలాగో సెటిల్ అవుతోంది, దాని తర్వాత ఝాన్సీ ఉంది కదా. ఝాన్సీని పై చదువుల కోసం సిటీకి పంపిస్తాను ఫాదర్. అక్కడ ఒక కాన్వెంట్ ఉంది, వాళ్ళతో మాట్లాడాను. మరి నువ్వేం చేస్తావు? అదే నాకు తెలియడం లేదు ఫాదర్. ఆయన్ని కలిస్తే ఆయనతో మాట్లాడండి. మాట్లాడతాను, ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదని వాడికి చెప్తాను. సరే ఇంకా ఇక్కడ ఉండకండి, ఎవరికైనా సందేహం కలుగుతుంది మీరు వెళ్ళండి. నువ్వు బాగుంటావమ్మా, దేవుణ్ణి తలుచుకోండి, అంతా ఆయన చూసుకుంటారు. వెళ్ళి రండి.
నేను సునీతకి కొంచెం డబ్బిచ్చాను. మీకేమైనా అవసరమైతే మీరు ఝాన్సీకి ఒక లెటర్ రాస్తే చాలు. అలాగేనండి. తర్వాత సంవత్సరానికి ఒకసారి మా అమ్మగారు చనిపోయిన రోజున ఎక్కడున్నా సరే మనందరం కలిసి ప్రార్థన చేయాలి. నువ్వెందుకే ఇప్పుడు ఏడుస్తున్నావు? ఇక నువ్వు సంతోషంగా ఉండాలి. సరే, నేను బయలుదేరుతాను. అలాగేనండి.